అయింది. మా చిన్నప్పటి నుంచి పాదాలమ్మ తల్లి పండుగ అంటే చాలా చాలా బాగా చేస్తారండి. మా చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకంగా మేము కొలుస్తున్నాం తల్లిని. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చాలా ఘనంగా తల్లికి వేడుకలు చేస్తారు. చాలా బాగా చేస్తారండి సంవత్సరం, ప్రతి సంవత్సరం పండుగని. అమ్మవారు మేము ఏ కోరిక కోరినా అమ్మ వెంటనే కోరిక నెరవేరుస్తుంది. చాలా స్వచ్ఛమైన తల్లి, చాలా బాగా చాలా జనం చాలా మంది బాగా పూర్వం స్వయంభూగా ఇక్కడ అమ్మ వెలిసింది. ఎక్కడున్నా సరే ఇంటి ఆడపడుచులు అందరూ వచ్చి ఇక్కడ కోరికలు నెరవేర్చుకుంటాం. పిలగ్గానే పలికే తల్లి, కోరికలన్నీ చక్కగా నెరవేరుస్తుంది. ఎంతో గొప్ప తల్లి, మహిమగల తల్లి, పాదాలమ్మ తల్లి. ఊరు పాదాల తల్లి అంటే మహిమగల తల్లి అండి. మేము పక్క ఊరు నుంచి వస్తున్నామండి. ప్రతి సంవత్సరం వస్తాము, పూజలు చేసుకుంటాము. అమ్మగారు కోరికలు నెరవేరుస్తారండి. ఏదనుకుంటే అదే అవుతుందండి అమ్మగారు, అమ్మవారికి. పక్క ఊరు నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తారండి. ఆడపిల్లలు అందరూ పిలుస్తారు, పుష్పం ఇస్తారు. అమ్మవారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేస్తారండి. మంగళవారం చాలా బాగుంటుందని కోరికలు తీర్చే తల్లి అండి. పాదాల తల్లి అంటే కోరికలు తీర్చే తల్లి అండి. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది, సంపద కలగాలంటే సంపద ఇస్తుంది. అందరూ బాగుంటుంది. పాడి పంట అన్నీ పండుతాయని నమ్మకం అండి తల్లి. అండ్ ఈ రోజు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. బై గాడ్ గ్రేస్ పాదాలమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి అవుతుంది. వర్షం కూడా ఈ రోజు ఏం రాలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. అండ్ పాదాలమ్మ తల్లి మేము ఏమైతే ప్రే చేస్తామో మేము ఎప్పుడు ఏ కొరకు కోరుకున్నా మాకు అది సక్సెస్ఫుల్ అవుతుందండి. అండ్ ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉందండి. నేనే కాదు, ఇక్కడ అందరూ పక్క పక్క ఊళ్ళ నుండి వస్తారు. అండ్ మేము కోటనందూరు నుండి వచ్చామండి, పక్కన కాకరపల్లి. ఎవ్రీ ఇయర్ వస్తామండి. అండ్ మేమే కాదు, అండ్ రిలేషన్స్. అండ్ ఇది ఒక ఈ సౌత్ ఇండియాలోని ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అని కూడా అనుకోవచ్చు అండి. కొలిమేర గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పాదాలమ్మవారి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మూడో మంగళవారం నాడు అమ్మవారి పండుగ జరుగుతుంది. కాబట్టి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే అమ్మవారు మొక్కున కోరికలన్నీ కూడా తీర్చే తల్లిగా పిలిస్తే పలికే తల్లిగా కొలిమేర పాదాలమ్మ అంటే చాలా ఫేమస్ అయింది. కాబట్టి ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఇలా ఆలయ కమిటీ గత 25 సంవత్సరాలు బట్టి కూడా రంగరంగ వైభవంగా చుట్టు చుట్టుగా చాలా టాలెంట్గా పెరుగుతూ చేస్తున్నాం. కాబట్టి అలాగే బాణాసంచాలతో పెద్ద పెద్ద పోగరాలతో అమ్మవారు ఊరు పండగ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. కాబట్టి గ్రామ పెద్దల సహకారంతో ఇట్లా ఆలయ కమిటీ కుర్రవాళ్ళు కూడా అందరూ కూడా బాగా చేస్తున్నాం. కాబట్టి ఎల్లవేళ్ళ కూడా పాదాలమ్మతల్లి ఆశీస్సులు ఉండాలని గ్రామ ప్రజలకు, చుట్టు పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు కూడా అందరూ కూడా చల్లగా చూడాలని కోరి బాధిస్తున్నాం. ఆ పాదాలమ్మతల్లి అమ్మవారు అంటండి ఇక్కడ ఒక చిన్నపిల్ల రూపంలో ఉండేవారటండి. పూర్వకాలంలో నుంచి కూడా మా పెద్దలు చెప్పేవారు, ఒక చిన్నపిల్ల రూపంలో ఉండి అప్పట్లో ఆడపిల్లగా అందరూ వచ్చి ఆటలు ఆడుతూ ఉండేవారంటే రామాలయం దగ్గర వెళుతూ వెళుతూ అమ్మవారు ప్రతిరోజు కూడా ఏదో పాపని కొట్టేసి వెళ్ళేవారట. కొట్టిన పాపకి మరుస రోజు వెంటనే జ్వరం వచ్చేసింది, మరుస రోజు ఆటకు వచ్చేది కాదట. అప్పుడు మళ్ళీ పలానా పాప ఎందుకు రాలేదని అడిగితే ఇలా ఇలా జరిగిందంటే నేను రమ్మనని చెప్పి అనబోతుంది, మళ్ళీ ఆ పాప లేచి వెళ్ళేదట. అలాగే ఇక్కడ వెలుసున్న తల్లి కూడా గత పెద్దలు గొల్లపూల గ్రామం నుంచి వచ్చి అమ్మవారి పాదాల దగ్గరికి కట్ చేసి నరికేసి నైట్ నైట్ లో తీసుకెళ్లిపోయారని పెద్దలు చెప్పేవారండి. అందుకే మా కొలిమేర పాదాలమ్మ తల్లి అంటే కింద ఉన్న పాదాలు మాత్రమే ఉంటాయి, పైన ఉన్న బాడీ మొత్తం అంతా గొల్లపూల గ్రామంలో ఉంటుందని మా పూర్వీకులు పెద్దలు కూడా చెప్పారు. కాబట్టి ఈ రకంగా సభాముఖంగా తునిమండలం కాకినాడ జిల్లా కొలిమేర గ్రామంలో పాదాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. కాబట్టి ఎంతో వైభవంగా 40 మంది దీనికి కమిటీ సభ్యులు, 40 మంది కూడా ఎంతో ఘనంగా పెద్దల సహకారంతో ఎప్పటి నుంచో 5 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. సంవత్సరం కూడా రెట్టింపు జరిగి జనాలు భక్తులు వస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. అది కూడా తల్లి ఎంతో వైభవంగా చేసుకుంటుంది. కాబట్టి మనకి మనం ఒప్పుకున్నంత వరకు మనం కూడా చేయగలుగుతున్నాం. పెద్దల సహకారం కూడా బాగా అందుతున్నారు. ఆఖరికి నాయకులు అయితేనే పెద్దలు అయితేనే బాగా మనకి సహకారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మంచి వైభవంగా జరుగుతుంది ఈ పండుగ. ఎక్కడెక్కడి నుంచి జిల్లాల నుంచి, కాకినాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఇలా ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా చాలా వైభవంగా వస్తున్నారు. వీడియో వాళ్ళు కూడా మాకు బాగా సహకారం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి. ఆ వీడియో వారికి కూడా మా అభినందనలు. ఇంకా అందుక పూర్వం ఎప్పుడో తల్లి ఆడుకుండేదట, దీని పుట్టింటి వాళ్ళు పెంట పట్టారండి. ఆ పూర్వం ఎప్పుడు పెద్దలతో ఆడుకుంటేదట, ఆడుకుంటే లాస్టింగ్ చేసి ఎవరన్నా కొట్టేసిపోయేదట. కొట్టేసిపోతే ఆ పిల్లోడికి జ్వరం వచ్చేదట అండి. ఆ మన్నాడు మళ్ళీ తల్లి నేను బాలుడేడి అని అడిగిదట.
అడిగితే ఆ తల్లి కూడా ఏమి లేదు తీసిరండి అంటే నవ్వుకుంటా వచ్చి కూడా అంట జ్వరం ఉండేది ఏముండదు కదట. మళ్ళీ ఆయాలు కూడా ఆడి లాట్ చేసి కొట్టిపో చిన్నది ఎలా కొట్టిదట, కొడితే జ్వరం వచ్చిందట. మళ్ళీ ఆ మన్నాడు కూడా నేను పలానా అసామేడి మన దొర్బాబేడి ఏమో రాలేదా జ్వరం లేదు ఏమి లేదు రమ్మంటే నవ్వుతో వచ్చి పడటండి. అది ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎంత నమ్ముకుంటే అంత ఫలితం చేపెడుతుందండి. ఇంకా అందులో తిరిగేం లేదండి. కొలుగేరు గ్రామం నుంచి కూడా పెద్దలు కూడా మంచి సహకారం చేస్తున్నారు. అది కూడా పైనుంచి ఎంతో దిక్కు నుంచి ప్రతి దిక్కు నుంచి కూడా వస్తున్నారండి పిల్లలు మనకి చాలా బాగా చేస్తున్నారు.